Mano a mano, tú lo creíste de su nombre que la mano se escapó, su mano mi hombre que la mano se escapó, o tiene otra mano ahora lo que tiene mano de expenses. A ti la mano de mano, o que cabrón por expenses. Soy lo que se entiende de mano, no me gusta. A la expenses, ¿cuál es? A tal vez me tiene una sanción, ¿no? Chodo. So, mal que crea, Newton backward, theorem statement in the day, y equal to f of x be a function, x naught plus h, x naught plus 2h, and so on, x naught plus mh are values of x. Already, manu, we took the chip on previous class, lo, alaga theorem explain chesinappudu, power theorem explain chesinappudu, explain chesinappudu. Sarina, ekkada varaku same, ee content anta okate, kaani ippudu manaki em maarutundi, Newton backward formula is. సో మనకి ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది. అక్కడ మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ కి డెల్టా యూజ్ చేస్తాం, అప్లానే యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనకి ఇది బ్యాక్వర్డ్ కాబట్టి సింపుల్ ఏమొస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎంహెచ్ ప్లస్ మ్యూ సి వన్ బ్యాక్వర్డ్ గ్రేటర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎంహెచ్ ప్లస్ mu c1 c2 the square f of x0 plus mh plus mu c2 c3 cube f of x plus mh and so on mu plus n minus 1 cn backward where n f of x0 plus mh. So this is our formula. సో దీన్ని కూడా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి మ్యూ ప్లస్ వన్ ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మ్యూ ఇంటూ మ్యూ ప్లస్ వన్ కి ఎలా రాసుకోవచ్చా, అప్పుడు ఏమవుతుంది మనకి మ్యూ ఇంటూ మ్యూ ప్లస్ వన్ బై టూ ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది ఎక్స్పాక్ట్ చేసినప్పుడు ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మ్యూ ఇంటూ మ్యూ ప్లస్ వన్ ప్లస్ మ్యూ ఇంటూ మ్యూ ప్లస్ వన్ ఇంటూ మ్యూ ప్లస్ టూ బై త్రీ ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు కదా. సో అలాగే మనం రాసుకోవచ్చు, ఓకేనండి. సో ఇప్పుడు ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేయాలి. సో దీన్ని డిరైవ్ చేయడానికి నేను ఎంత ఫార్ములా ఈక్వేషన్ తీసుకున్నాను, ఓకేనా. సో మనం ప్రూఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏ థియరం ఇచ్చినా ఆ స్టేట్మెంట్ ఎక్కడి వరకు అంటే ఫార్ములా డిరైవ్ చేసే ముందు మనం ఏం చేస్తాం, నోట్ చేస్తాం కదా. సో ఇక్కడ వరకు నోట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మనం ఈ ఈక్వేషన్ అనేది వేయాలి. ఈ ఈక్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం ఈ ఫార్ములాని డిరైవ్ చేయగలగాలి, ఓకేనండి. సో దానికోసం ఏమో ఎంత డిగ్రీ పాలినోమియల్ ఈక్వేషన్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఇదంతా ఒకే ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ ఏ వన్, ఇది ఈ ఈక్వేషన్ ఎలా రాసాం మనం ఫ్యాక్టోరియల్ నొటేషన్ యూజ్ చేసుకుని రిప్రజెంట్ చేసాం. సో మనకి ఏ నాట్ ప్లస్ లో ఏం కావాలి, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ వాల్యూ రావాలి. నెక్స్ట్ మనకి ఏ ఏ వన్ అంటే వాల్యూ ఎంత రావాలి, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ వాల్యూ రావాలి. నెక్స్ట్ ఏ టూ వాల్యూ అంటే ఎంత రావాలి, డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ వాల్యూ అనేది రావాలి. సో ఆ వాల్యూస్ వచ్చేంత వరకు మనం ఏం చేస్తాం, మనం సాల్వ్ చేస్తాం. సో దానికోసం మనం ఈ ఈక్వేషన్ అనేది కన్సిడర్ చేసుకుంటాం, ఓకేనా. సో దీని ఎలా రాసాము, మన ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఏంటి, ఏ ఇంటూ మైనస్ ఎక్స్ వన్. సో ఇది మనకి ఎక్స్ ఉంది కదా, ఇదంతా ఒక ఈక్వేషన్ కదా మనకి. సో దానికోసం మనం ఏ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్, మన ఫంక్షన్ లో ఎక్స్ అనేది ఎలా ఉంది, ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ లో ఉంది కదా. సో దానికోసం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. నెక్స్ట్ దాని మనకి ఏ టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది మనకి మైనస్ వస్తుంది ఎన్ ప్లేస్ లో, మైనస్
Next, third term we want to be a3 into x minus x0 plus mh. Alage x minus x0 plus n minus 1 2h. Next, manaki next term ante manaki 3 undi kabatti manaki 3 terms vastayi. Ikkada manaki 2 undi kabatti 2 terms vastayi. Ikkada 1 undi kabatti 1 term anedi vachindi. Okay na? So manaki enta term emavutundi x minus x0 plus mh. Next, x minus x0 plus m minus 1h and so on. Ante term emavutundi n lo n lo cancel avutundi kada 1 untundi. 1 into something ante manaki x అనేది కదా వస్తుంది సో అందుకోసం నేను ఇక్కడ h అనేది రాశాను x minus x0 plus h ఓకేనా సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి దట్ సో ఫస్ట్ a1 ప్రూవ్ చేయడానికి మనం x equal to x0 plus nh అని తీసుకుంటాం సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఈక్వేషన్ అంటే ఏమొస్తుంది మనకి 0 అయిపోయి మనకి a1 టర్మ్ అనేది మిగులుతుంది ఓకేనా నెక్స్ట్ a1 ఫైండ్ అవుట్ చేయడానికి మనం నెక్స్ట్ ఏం టర్మ్ తీసుకోవాలి x minus x0 plus mh తీసుకుంటాం n minus 1 into h తీసుకుంటాం అప్పుడు మనకి ఏ టర్మ్ వస్తుందంటే a1 టర్మ్ అనేది వస్తుంది నెక్స్ట్ టర్మ్ a2 టర్మ్ కావాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే x0 plus n minus 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a2 టర్మ్ అనేది వస్తుంది సో అప్ టు సో ఆన్ మనం ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలి an వరకు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టోటల్ గా ఆ ఈక్వేషన్ అనేది రిప్రజెంట్ అవ్వాలి సో అప్పుడు మనకి బ్యాక్వర్డ్ ఫార్మ్ అనేది తెలుస్తుంది ఓకేనా సో ఇప్పుడు లెట్ ఏం తీసుకోవాలి ఏ నాట్ ఫైండ్ అవుట్ చేయడానికి x = x0 plus mh తీసుకుంటాం in equation a n ko kada e a lo substitute cheyandi so appudu manaki em vastundi f x plus okati third term substitute cheyali ikkada x undi kada so ikkada em avutundi x not plus n h avutundi equal to a not plus ఏ వాటర్ ఏమవుతుంది జీరో అయిపోతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఏముంది ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ పెడతాం అప్పుడు పాజిటివ్ టర్మ్ మైనస్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకేముంటుంది జీరో ఉంటుంది కదా జీరో ఇంటూ సంథింగ్ మనకి జీరో సో ఆ టర్మ్ కూడా మనకి ఏమవుతుంది జీరో అప్ టు సో ఆన్ ఎన్ టర్మ్స్ వరకు మనకి జీరో అవుతుంది కాబట్టి మిగతా టర్మ్స్ అన్ని జీరో జీరో అండ్ సో ఆన్ జీరో సరేనా సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఏ నాట్ అంటే ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ సో మనకి ఏ నాట్ టర్మ్ అనేది తెలిసింది ఇంకా మనకి ఏ వన్ ఏ టూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఏ వన్ ప్లేస్ లో ఏ వన్ ప్లేస్ లో మనం ఎక్స్ ప్లస్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ మైనస్ వన్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వన్ టర్మ్ అనేది తెలుస్తుంది x naught plus n minus 1 into h in equation a lo substitute cheyandi sarena appudu manaki a1 term ane telustundi f of x minus x naught plus n minus 1 into h equal to మనకి
A0 అనేది వస్తుంది నెక్స్ట్ A1 x plus a సబ్స్టిట్యూట్ చేయాలి మనం x mod plus n minus 1 ఇక్కడ x సబ్స్టిట్యూట్ చేయాలి కదా సో ఆ వాల్యూ ని సబ్స్టిట్యూట్ చేయండి n minus 1 into h next minus x naught minus apply chesthe n into h next manaki a2 term anedi em avutundi manaki ikkada x naught plus n h n minus 1 into h undi kaabatti ee term em avutundi manaki 0 avutundi inki terms anni em avutayi manaki 0 solve ayyayi kada so 0 plus 0 and so on 0 so next time we want to ఇంకా రిమైనింగ్ a0 plus a1 x0 plus ఇది n into h కదా మనం ప్లే చేస్తే దీని అంతటికి ఏమొస్తుంది మనకి n h minus h minus x0 minus n h సో మనకి ఇక్కడ టర్మ్స్ కింద క్యాన్సిల్ అవుతాయి చూడండి x0 టర్మ్ క్యాన్సిల్ అయింది నెక్స్ట్ cos 2nh sin 2nh అనేది క్యాన్సిల్ అయింది ఇంకా రిమైనింగ్ ఏమో మనకి a0 ప్లస్ a1 మైనస్ h టర్మ్ అనేది మనకి మిగిలి ఉంది సరేనా సో ఇప్పుడు మనకి a1 టర్మ్ అంటే మనకి తెలుసు కదా ఏంటది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి f ఆఫ్ x0 plus nh minus a1 h minus a kada ikkada minus plus minus manaki em avutundi minus avutundi so dani kosam manam em chestam a minus a1 h anedi rasam so ee equation anedi ee side teesukochi ee next side teesukunte manaki em avutundi a1 h equal to f of x0 plus nh minus f of మనకి x0 plus n minus 1 into h సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా తెలుసు ఏంటది డెల్టా f of x equal to f of x minus plus h సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ డెల్టా సో ఇది మనకి సైన్ కాబట్టి ఫార్వర్డ్ కదా అది బ్యాక్వర్డ్ అయితే ఏమవుతుంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ హెచ్ కదా అవుతుంది సో ఇది ఫార్వర్డ్ లో ఉంది కాబట్టి సో దీన్ని అందరినీ మనం ఏం రాసుకోవచ్చు డెల్టా ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ హెచ్ సో హెచ్ అనేది సైడ్ వస్తే మనకి బై అవుతుంది కదా సో మనకి ఏమొచ్చింది a1 వాల్యూ అనేది మనకి బ్యాక్వర్డ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ ఇంటూ హెచ్ బై హెచ్ ఫ్యాక్టర్ సో హెచ్ అన్న హెచ్ ఎలా ఉంటాయి కదా మనకి సో ఇంటూ హెచ్ నెక్స్ట్ మనం a2 ను ఫైండ్ అవుట్ చేస్తే ఏం కావాలి డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ఎస్ హెచ్ బై హెచ్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ కావాలి సో నెక్స్ట్ a3 ని ఫైండ్ అవుట్ చేస్తే ఏం కావాలి ఇక్కడ మనకి క్యూబ్ రావాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ మైనస్ ఇంటూ హెచ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ క్యూబ్ అనేది రావాలి సో అప్ టు సో ఆన్ సో దాని ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు సో దేర్ఫోర్ డెల్టా ఎన్ అనేది ఏ పవర్ ఎన్ అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి సో ఈ అన్నింటిని ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అలాగే ఎక్స్పాన్షన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి మనకి a1 టర్మ్ అనేది ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ లో అవుతాయి ఇంకా నెక్స్ట్ a2 టర్మ్ తీసుకుంటే మనకు అప్ టు ఈ ఈక్వేషన్ వరకు రాయాల్సి వస్తుంది సో ప్రొసీజర్ అనేది లెంతీ అవుతుంది అన్నమాట
సో దానికోసం నేను ఏవం వరకే ఫైండ్ అవుట్ చేస్తాను. మిగతా వాళ్ళకి నేను డైరెక్ట్ గా వేస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ లో మనం ఫార్వర్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నాం కదా సేమ్ ఇంతే. కానీ ఇక్కడ మనకి ఏమైంది, మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో అనేది మనకి ఏ నాట్ ఎన్ మైనస్ వన్ టర్మ్ అనేది ఒకటే కాబట్టి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఏ టూ ఈక్వల్ టు డెల్టా బాగుంటే ఎఫ్ ఎక్స్ నాట్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ హెచ్ బై టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ అప్ టు సో మనకి ఎంత టర్మ్ కావాలి కాబట్టి సో ఎంత టర్మ్ ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ ప్లేస్ లో మనకి ఇదే కదా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ పెట్టుకుంటాం, అలాగే ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ హెచ్ పవర్ ఎన్ అదే ఎన్ అనేది మనం తీసుకుంటాం అనమాట. సో ఎందుకంటే సరిపడలేదంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అనేవి అంటే ఏ నాట్ వాల్యూ అలాగే ఏ వన్ వాల్యూ అండ్ ఏఎన్ వాల్యూ అనేది ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సరేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. చూడడానికి ఎంత పెద్దగా ఉంటుంది అని మనకి ఈజీగా అర్థమవుతుందండి. సో ఇప్పుడు మనం ఏ నాట్ వాల్యూస్ అలాగే ఏ వన్ వాల్యూస్ ఏ టూ ఏ టూ వాల్యూ అప్ టు సో అని అన్ వాల్యూస్ వరకు ఏ వాల్యూస్ వరకు ఈక్వేషన్ ఏలో సబ్మిట్ చేద్దాం. మనం ఫైండ్ అవుట్ చేసాం కదా అప్ టు ఏ వన్ వరకు, సో ఏ వన్ వరకునే పెట్టుకోండి. సో ఏ వన్ వరకు పెట్టుకుని మనకి ఏమొస్తుంది వాల్యూ తక్కువ నా సబ్స్టిట్యూటింగ్ ఏ నాట్ ఏ వన్ అండ్ సో వన్ ఏఎన్ వాల్యూ ఇన్ ఈక్వేషన్. సో మనకి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఏముంటుంది, నెక్స్ట్ మనకి ఏ నాట్ అంటే వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ నాట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. నెక్స్ట్ ఏ వన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి మనకి వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ ఏ వన్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముండాలి మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. మనం ఓన్లీ ఏ వన్ టర్మే ఫైండ్ అవుట్ చేస్తాం, మిగతా అలాగే ఉంటుంది కదా. సో అందుకోసమే రాస్తాం ఏ నాట్ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ అండ్ సో ఆర్ ఏ ఎన్ టర్మ్ ఏమవుతుంది మనకి పవర్ ఎన్ ఎఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్ ప్రాడక్ట్ పవర్ టెన్. నెక్స్ట్ మిగతా ఆలోచన ఎక్స్ ఇంటూ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి ఎక్స్ నాట్ ప్లస్ సారీ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ అండ్ సో వన్. మనకి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. సో మనకి ఇప్పుడు మ్యూ అంటే వాల్యూ తెలుసు. సో మ్యూ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ మనం ప్రీవియస్ లో ఫార్వర్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమో మ్యూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ కింద తీసుకుంటాం. ఓకేనా,
So ipre me man n is equal to na ikkada u value mu equal to x minus x naught h by naught n by matlab em untundi x naught to h n h మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది x minus x naught minus n h అనేది మనకి u వాల్యూ అనేది అవుతుంది సో ఇక్కడ ఏంటి by h దీని నుంచి మనం ఏం డిరైవ్ చేయాలి మనకి ఈ ప్లస్ ఏ అవుతుంది ఫ్రంట్ కామన్ తీసుకోండి అప్పుడు మనకి టోటల్ గా ఇక్కడ ఏమవుతుంది x naught minus n minus 1 సో అదే కదా మన వాల్యూ అవుతుంది x minus x naught minus x naught n h equal to u h. So u h ని మనం ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ప్రిపేర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది x minus x naught equal to x naught n plus u h. So ఈ వాల్యూని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్కడైతే మనకి x minus x naught ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది సరేనా సో దీన్ని ఫస్ట్ ఈ ఈక్వేషన్ మనం మైనస్ తో అప్లై చేయాలి ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా ఇక్కడ మనకి ఏమొస్తుంది x minus x naught వస్తుంది అప్పుడు మనం ఈ వాల్యూని డైరెక్ట్ గా ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు x minus x naught అంటే మన వాల్యూ ఎంత x naught n plus u h సో ఆ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మొత్తం ఈ సిరీస్ అంతా సారీ ఈక్వేషన్ అంతా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే యూ లో కన్వర్ట్ అవుతుంది అనమాట సో మనకి ఈక్వేషన్ అనేది బ్యాక్వర్డ్ ఈక్వేషన్ అనేది ఎలా ఉండాలి యూసీ వన్ నెక్స్ట్ టర్మ్ ఏమై ఉండాలి యూ ప్లస్ వన్ సి టూ నెక్స్ట్ టర్మ్ యూ ప్లస్ టూ సి త్రీ సో అప్ టు సో వన్ యూ ప్లస్ వన్ సిఎన్ అనే ఫార్మేట్ లో మనం కన్వర్ట్ చేయాలి కాబట్టి సో ఈ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ ఈక్వేషన్ ఫార్మేట్ లో అనేది వస్తుంది సరేనా సో ఫస్ట్ మనం మైనస్ తో మైనస్ ను అప్లై చేయండి ఈక్వేషన్ ఏదైతే మైనస్ ఉందో మైనస్ తో అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది f of x equal to f of x naught plus n h plus x naught plus n h by h into then another structure x minus x naught minus n h to the right మనకి నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి ఎందుకంటే మనం ఏ వన్ వరకు ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఏ వన్ వరకు తీసుకుంటాం సో మనకి లాస్ట్ డెల్టా ఎం ఎఫ్ నాట్ ప్లస్ ఎం హెచ్ బై ఇంటూ x minus h naught minus minus n minus n h so ఏం చేయట్లేదు నేను ఓన్లీ మైనస్ ని అప్లై చేస్తున్నాను ఈ ఈక్వేషన్ కి బ్రాకెట్ లో పెట్టుకున్నాం కదా సో మైనస్ ఆ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది కదా సో ఆ మైనస్ ని మనం అప్లై చేస్తున్నాను నేను ఏం చేయట్లేదు అనుకున్నా సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి
x minus x naught minus n minus 1 n to multiply simply h term unda na so I equation to manu em cheyali h ni kuda multiply cheyali so m of manki minus plus nh minus h term anedi untundi next and so on x minus x naught minus h. So ఇప్పుడు మనకి మీకు ఈక్వేషన్ లో x minus x naught ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి x minus sorry x naught n plus u h కింద సబ్స్టిట్యూట్ చేయాలి సో ఆ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం f x naught plus n h plus 4 f of x naught plus nh into x naught n plus uh minus nh minus nh plus plus and so on delta n f of x naught plus nh by factorial n power n h power n factorial. Next, monkey x minus x naught and then x naught plus nh x naught n plus u h next minus n h next x naught n plus u h plus n h minus h and so on x minus x naught x naught n plus mu h minus minus h అనేది సో ఓన్లీ మనం ఒక ఈక్వేషన్ అంటే a naught ని సబ్స్టిట్యూట్ చేస్తే ఓన్లీ a 1 సబ్స్టిట్యూట్ చేస్తేనే ఇంత ఈక్వేషన్ వచ్చింది కదా ఇంకా నెక్స్ట్ నేను a 2 ని a 3 ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంకా రెండు అయిపోతున్నాయి సో అందుకనే ఒకే ఒక ఈక్వేషన్ తీసుకున్నాను అది ఏంటి మనకి a 1 కాదు ఇప్పుడు మనం దీని అంతటిని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సో ఇక్కడ చూడండి x నాట్ n ప్లస్ μh అలాగే మైనస్ nh ఇక్కడ మనకి కామన్ గా ఏమిటి h ఉంది రెండింటిలో h కామన్ తీసుకుని మనకి ఏమొస్తుంది మైనస్ n సో ఇక్కడ n కూడా ఉంది కదా సో అలా కామన్ తీసుకుంటే మనకి సిరీస్ అనేది అంటే ఈక్వేషన్ అనేది మనకి ఎలా కామన్ అవుతుందంటే సో నెక్స్ట్ స్టెప్ లో వద్దాం ఇంకా మనకు వచ్చేసిందండి ఈక్వేషన్ బ్రాకెట్ ఈక్వేషన్ సో లెందీగా మనకి ఇప్పుడు త్రీ స్టెప్స్ వస్తే ఆ త్రీ స్టెప్స్ ని వేసుకున్నాం నెక్స్ట్ చూడండి మనం ప్రీవియస్ స్టెప్ వేసుకున్నాం కదా అదే ఇక్కడ రాసాం సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాన్ని ఎలా ఉన్నాయి సో మనం ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ అనేది మనకి వచ్చింది సో కొన్ని టర్మ్స్ అనేది క్యాన్సిల్ అయితే మనకి యూహెచ్ టర్మ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి యూహెచ్ యూహెచ్ ప్లస్ వన్ టర్మ్ ఉంటుంది సరేనా సో ముందు ఏదైతే ఈక్వేషన్ వేసానో దాన్ని కొంచెం పెద్దగా వేసాను అండి నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఏమైంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ మ్యూ వన్ ఫ్యాక్టోరియల్ ఆ వన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి మనకి విచ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ వన్ సో వన్ కింద రిప్రజెంట్ చేయొచ్చా సో వన్ అనేది మనం వేసుకున్నాం ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చే దాంట్లో అనేది టూ ఫ్యాక్టోరియల్ త్రీ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది కాబట్టి సో నేను వన్ ఫ్యాక్టోరియల్ కింద రిప్రజెంట్ చేశాను సో బ్యాక్ మోర్ ఎఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ మ్యూ ప్లస్ వన్ మనకి ఇక్కడ ఏం మిగిలింది
కామన్ తీసామనుకోండి ఇక్కడ మనకి హెచ్ఇన్ టూ హెచ్ హెచ్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో అందుకోసమే ఇక్కడ ఏం లేదు హెచ్ స్క్వేర్ అనేది కానీ ఏం లేదు సో మనకి హెచ్ కామన్ తీసి మనకి ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి మ్యూ ప్లస్ వన్ అదే కదా వేసాను ఇక్కడ ఇక్కడ హెచ్ స్క్వేర్ హెచ్ కామన్ తీసి మనకి ఏం మిగులుతుంది మ్యూ ప్లస్ వన్ నెక్స్ట్ ఇక్కడ ఏం మిగులుతుంది మ్యూ హెచ్ హెచ్ ఇన్ టూ హెచ్ స్క్వేర్ కదా మన హెచ్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో 2 5 పెరిగిన అనేది మనం వేసుకుంటాం నెక్స్ట్ వర్డ్స్ వే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎం హెచ్ ప్లస్ అండ్ సో ఆన్ మనకి ఎంత టర్మ్ అనేది ఏముంది సో ఇక్కడ మనకి హెచ్ ఇన్ కామన్ తీసామనుకోండి ఇక్కడ హెచ్ ఉంటుంది సో హెచ్ అంటే మనకి ఏ టర్మ్ మిగులుతాయి మ్యూ ప్లస్ హెచ్ సారీ ఎన్ మైనస్ వన్ ఇంటూ హెచ్ కదా సో హెచ్ హెచ్ అనేది కామన్ తీస్తాం కాబట్టి మిగతా టర్మ్ అనేది ఇక్కడ రాస్తాం నెక్స్ట్ మనకి ఇంకేం మిగిలింది ఆన్ సో ఆన్ ఇక్కడ హెచ్ కామన్ తీసేస్తే మ్యూ ప్లస్ వన్ అలాగే ఇక్కడ మ్యూ ప్లస్ వన్ మనకి హెచ్ అనేది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఎన్ ఫ్యాక్టోరియల్ సారీ హెచ్ పవర్ ఎన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ హెచ్ పవర్ ఎన్ ఇక్కడ మనకి హెచ్ పవర్ ఎన్ టర్మ్స్ అనేది క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకా ఎన్ ఫ్యాక్టోరియల్ అనేది మిగులుతుంది సో ఇంటూ డెల్టా పవర్ సారీ పవర్ టెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ హెచ్ టర్మ్ అనేది ఉంది సో వీటిని ఎలా రాసుకోవచ్చు మ్యూ వన్ ఫ్యాక్టోరియల్ మ్యూ ప్లస్ వన్ ఇంటూ వన్ బై టూ ఫ్యాక్టోరియల్ మ్యూ సి వన్ మ్యూ సి టూ ఇలా రాసుకోవచ్చు కదా సో ఆ రిప్రజెంటేషన్ లో నేను రాశాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ హెచ్ టర్మ్ అనేది రాశాను నెక్స్ట్ మ్యూ బై వన్ ఫ్యాక్టోరియల్ అంటే మనం ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు కదా మ్యూ మ్యూ సి వన్ కింద రాసుకున్నాం సో నెక్స్ట్ నార్మల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ హెచ్ ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు మ్యూ ప్లస్ వన్ సి టూ కింద రాసుకోవచ్చు కదా దీని ఎక్స్పాన్షన్ ఏంటి ఇదేట సో దానికోసం సో ఇలా రాసుకుంటాం నెక్స్ట్ దాని హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ హెచ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మ్యూ ప్లస్ ఎన్ మైనస్ వన్ సిఎన్ టాప్ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ హెచ్ సో మనకి కావాల్సిన న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా అనేది మనం డిరైవ్ చేయగలిగాం సో హెన్స్ సో ఇదే కదా మనం స్టేట్మెంట్ లో చేయమన్నది సో మనం ఎంత ఫ్యాక్టోరియల్ అనేది తీసుకుని దీన్ని మనం సాల్వ్ చేయగలం సో ఇప్పుడు మనం వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సరేనా నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ఫైన్ ద వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 7.5 ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి క్వశ్చన్ లో ఇచ్చారు ఎక్స్ వాల్యూస్ మనకు 8 వరకు ఇచ్చారు అలాగే కరస్పాండింగ్ వాల్యూస్ కూడా ఇచ్చారు అండి సో మనం ఇప్పుడు ఈ డేటా అంతా ఇచ్చి బై న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా చేసి మనం సాల్వ్ చేయమంటారు ఏం ఫైండ్ అవుట్ చేయమంటారంటే ఎఫ్ ఆఫ్ 7.5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు సో 7.5 వాల్యూ అంటే మనకి మనకు వచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే 7 కి 8 కి మధ్యలో ఉన్న వాల్యూ అనేది మనకి రావడం జరుగుతుంది అన్నమాట సో ఫస్ట్ మనం బ్యాక్వర్డ్ టేబుల్ అనేది మనం కన్సిడర్ చేయాలి సో ప్రతి ప్రాబ్లమ్ కి మనం బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో మనకి ఫార్ములా తెలుసు కదా న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుని ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అయితే వస్తుంది సరేనా ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఏటో నుంచి ప్రతిదానికి ప్రొసీజర్ ఒకటే కానీ వాల్యూస్ అనేది బ్యాక్వర్డ్ అన్నప్పుడు మనం కింద నుంచి వాల్యూస్ తీసుకుంటాం ఫార్వర్డ్ అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ నుంచి మనం తీసుకుంటాం సరేనా ఇప్పుడు మనకి 8 - 1 అంటే మనకి 7 నెక్స్ట్ 27 - 8 అంటే మనకి 19 నెక్స్ట్ 64 - 27 అంటే వాల్యూ అంటే మనకి 64 నెక్స్ట్ 3 3 7 37 నెక్స్ట్ 125 - 3 అంటే మనకి 1 నెక్స్ట్ 6 61 నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే మనకి
216 minus 125. 1, next 9, 91. Next 3, 43 minus 216 and 1, 47. Next 2, 1, 127. Next 5, 1, 4, 1, 2, 343 pieces then 5, 1, 4, 343. Is the monkey? 8, 7, 7, 9. Next 4, 6. Next monkey 4, 1, 163. So next one, second bar only 5 inches. Second bar for 8 monkey same product. 19 inches, 7 inches monkey can be the bar 1. Next, మనకి 37 లో నుంచి 9 pieces లో మనకి 8 18 next మనకి 61 లో నుంచి 7 pieces సార్ 37 pieces లో మనకి బ్రాలు ఎంత 4 next 24 next ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే 91 లో నుంచి 61 pieces లో మనకి 0 30. Next 127 లో నుంచి 91 తీసేస్తే 6. Next ఇక్కడ మనకి 3 36. Next మనకి 163 లో నుంచి 127 బాల తీసేస్తే మనకి ఎంత వస్తుంది బాల ఇక్కడ మనకి 3 6. Next 4, sorry, 5, 25, 5 minus 2, this is 3, 36. Next monkey, the difference of 6, another 24 minus 18 monkey, 6, next 30 minus 12, 24 and 6, next 6. ఇక్కడ మనకి 36 మైనస్ 36 అంటే 0. సో మనకి ఇక్కడ నెక్స్ట్ టాస్క్ చేస్తే మనకి ఏమొస్తుంది మనకి 0000 బ్యాలెన్స్ అనేది వస్తుంది. 00 బ్యాలెన్స్ వస్తే ఇంకా మనకి ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములాలో యూజ్ చేస్తే మనకి మిగతా టర్మ్స్ అనేది 0 వస్తుంది కాబట్టి సో మనకి థర్డ్ బ్యాక్వర్డ్ వరకు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫార్ములా మనకి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ నెక్స్ట్ ప్లస్ మ్యూ సి వన్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ మ్యూ సి టు మ్యూ ప్లస్ వన్ సి టు డెల్టా స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఎప్పటివరకు వేసుకోవాలి మనం టేబుల్ అనేది థర్డ్ బ్యాక్వర్డ్ వరకు ఉంది కాబట్టి మనం ఇక్కడ థర్డ్ బ్యాక్వర్డ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. న్యూ ప్లస్ టు సి త్రీ క్యూ ఎబౌవ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ ఓకేనా. సో ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఎక్స్ వాల్యూని సారీ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో చెక్ చేద్దాం. మ్యూ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎన్హెచ్ బై హెచ్ మనకి ఎక్స్ ఎంత వాల్యూ ఎంత మనకి క్వశ్చన్ లో 7.5 ఫైండ్ అవుట్ చేయమన్నారు అది అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ నాట్ వాల్యూ ఎంత మనకి ఎక్స్ నాట్ వాల్యూ అంటే 1 కదా
So 1 minus 12 1 plus. Next, n అంటే మనకి టోటల్ నెంబర్ ఉంటాయి మనకి ఉన్నాయి కాబట్టి 1. నెక్స్ట్ h వాల్యూ అంటే మనకి డిఫరెన్స్ బై 1. సో h అంటే మనకి డిఫరెన్స్ ప్రతిదానికి 1 కదా వాల్యూ 1 2 మైనస్ 1 అంటే మనకి 1. సో 1 1 1. సో ఇప్పుడు మనకి 7 7.8 7.5 minus 8 by 1 and the element capital value minus 0. Point. So h value is monkey minus 0.5 and the host. So if you want to view value at the end of this, the parameter 0.5 subscription. So it will be f of x equal to f of x naught plus n value of monkey n value already monkey 5 1 12. So you take it up. So e values manu these four forward kaite manu e values in these four. So backward kaite manu reverse these four. So if monkey f of 4 x naught plus n h value of 5 1 12. Next new one time on value of 0.5 minus 0.5 c1 and by 1 1 game of value minus 0.5 only. Next first forward of f of x naught plus n h value of 168. Next mu sorry u plus 1 దీని 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి mu into mu plus 1. So by 2 ఫ్యాక్టోరియల్ అంటే mu వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మైనస్ 0.5 into minus 0.5 plus 1 by 2 ఫ్యాక్టోరియల్ into డెల్టా స్క్వేర్ f of x అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి 42. నెక్స్ట్ ప్లస్ మనకి mu c3 mu plus 2 c3 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది mu అంటే minus 0.5. నెక్స్ట్ వాల్యూ mu plus 1 అంటే minus 0.5 plus 1 minus 0.5 plus 2 by 3 factorial into మనకి డెల్టా క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 6 వచ్చింది కదా 6. సో టోటల్ గా దీన్ని క్యాల్సిల ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే 421.81. ఓకేనా? సో ఈ 421.81 అనేది 78 కి మధ్యలో ఉంది అంటే 343. అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఈ రెండింటికి యావరేజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ 421.81. సో విచ్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో మనకి బ్యాక్వర్డ్ ఫార్ములా యూజ్ చేస్తే మన ప్రాబ్లమ్స్ ఏమంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఇచ్చిన డేటాని యూజ్ చేసుకుని మనం బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం చేసాం థర్డ్ యూనిట్ లో. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ చేసిన తర్వాత మనకి ఫార్ములా తెలుసు. ఏంటా ఫార్ములా మనకి ఆ టేబుల్ అనేది ఎక్కడి వరకు వస్తుంది థర్డ్ ఫార్వర్డ్ వరకు వస్తే థర్డ్ ఫార్వర్డ్ వరకు వేసుకుంటాం మన ఫార్ములా. ఫోర్త్ ఫార్వర్డ్ వరకు వచ్చింది అనుకోండి ఫోర్త్ ఫార్వర్డ్ వరకు వేసుకుంటాం. సో మనం ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే మ్యూ ఫైండ్ అవుట్ చేయడం. న్యూ ఫార్ములా ఏంటి x మైనస్ x నాట్ ప్లస్ nh. సో మనకి ఇక్కడ వాల్యూ x అనే వాల్యూ మనకి క్వశ్చన్ లో ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటారో సో ఆ వాల్యూ మనం వేసుకుంటాం x ప్లస్. నెక్స్ట్ x నాట్ వాల్యూ అంటే మనకి డేటాలో ఇచ్చింది ఇది ఏమవుతుంది 1 అనేది x నాట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ n అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో మనం వేసుకుంటాం. ఇందులో h అంటే ఏంటి మనకి డిఫరెన్స్ డిఫరెన్స్ అనేది h అవుతుంది. ఈ డిఫరెన్స్ అనేది 1 కాబట్టి సో మనకి టోటల్ ఈ వాల్యూ ఎంత ఉంది 7.5 మైనస్ 8 ఈక్వల్ టు మైనస్ 0.8 వాల్యూ వచ్చింది. సో ఆ వాల్యూస్ అనేవి నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సరేనండి. సో మనకి బ్యాక్వర్డ్ థీరము యాజ్ వెల్ యాజ్ వాటి మీద ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లం ఇదే ప్రొసీజర్ ఇంకేం మారదు. మనకి ఇచ్చిన
అంటే ఇచ్చిన వాల్యూస్ అనేది ఎక్కడ వరకు వస్తుంది, ఫోర్త్ ఫార్వర్డ్ వరకు వస్తుందా, సెకండ్ ఫార్వర్డ్ వరకు వస్తుందా, లేకపోతే ఫిఫ్త్ ఫార్వర్డ్ వరకు వస్తుందా. సో దాన్ని బేస్ అయ్యే మన ఫార్ములా యూజ్ చేసి ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో ప్రతి ప్రాబ్లం కూడా ఇదే ప్రొసీజర్ యూజ్ చేసి చేస్తాం. సరేనా, నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ థీరము అలాగే దాని మీద ఉన్న సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.